సాహితీ యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, పెళ్లికి ముందు కౌన్సిలింగ్ కొంచెం అడపాదడపా వింటున్నాం మేము. ఎట్లా కౌన్సిలింగ్కి వెళ్ళాము, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి వెళ్ళటం కూడా వింటున్నాము, ఎవరికి వాళ్ళు సపరేట్గా కూడా వెళ్తున్నారు. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, నిజంగా ఇప్పుడున్న పరిస్థితులకి అవసరమేనంటారా? అంటే ఈ రోజుల్లో వివాహాలు ఫెయిల్ అవ్వటము లేదా స్ట్రెస్ఫుల్ మ్యారిటల్ లైఫ్, దాన్ని అది పిల్లల పెంపకం మీద, వీళ్ళ కెరీర్ మీద బాగా పడిపోవటం, ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేస్తున్న పేరెంట్స్ కొంతమంది పిల్లలకి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేది, మనకి పెద్దవాళ్ళు ఇచ్చే చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి, అత్తారింట్లో ఇలా ఉంటే కుదరదు, అత్తారింటికి వెళ్ళాక నాలుగు చేయాలి, అత్తారింట్లో అది ఆడబడుచులతో ఇలా ఉంటుంది, అవి ఆ మాటలు వినపడుతూ ఉండేవి. మనకేమో కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీస్, ఏమైనా ఉమ్మడి కుటుంబాలు ఉంటే మన ఇంటికి వచ్చిన కోడళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మన అత్తయ్యలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అవి చూస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు కొంచెం కాస్త తగ్గి ఉండటము, వెనక్కి ఉండటము, అన్ని మాటలు అందరికీ చెప్పకుండా ఉండటము, పెద్దానికి కయ్యాని కాలు దూకకుండా ఉండటము, ఏదైనా తేడా వస్తే కొంచెం పెద్దవాళ్ళ దగ్గర చెప్పుకుని గొప్ప అంటే గుట్టుగా దాన్ని సాల్వ్ చేసుకోవటము, అవి మన ఇంట్లో ఉన్న పెద్ద సమాజంలోనే చూసేవాళ్ళు. ఓకే, 50-70% సమస్యలు ఇలా తీరిపోయేవి తెలుసుకునేవాళ్ళు. సో ఇప్పుడేమైందంటే మనకి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి అమ్మా నాన్న ఉద్యోగస్తులయ్యి ఈ పిల్లలకి అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటో తెలియదు. పెళ్ళంటే ఈ మేకప్లు సామాన్లు బట్టలు కొనుక్కోటాలు, మనం ఏదంటే అది నాన్న చేసినట్టుగానే అవతల వాడు చేసేస్తాడని భావించాలి ఆడపిల్లలు. పెళ్ళంటే అమ్మాయి ఎవతో వచ్చి అన్ని పనులు అదే చూసుకుంటుంది, పెళ్ళం వచ్చి అన్నీ చూసేసుకుంటుంది, అమ్మాయి వచ్చి అన్నీ హ్యాండిల్ చేసేస్తుంది, తనకి ఒక జీతం భత్యం లేని ఒక అసిస్టెంట్ ఉంటుంది అని భావించే మగపిల్లలు. పెళ్ళంటే లాంగ్ రన్ చిరకాలం సాగే ఒక స్నేహమని, ఒక బెస్ట్ కంపానియన్షిప్ అని, ఇచ్చి పుచ్చుకోవటం అని, అడ్జస్ట్ అవ్వటం అని అలాంటి అవగాహనలు తగ్గిపోయినాయి. అమ్మాయి రాగానే వచ్చేసి అన్ని వంట పనులు చేసేయాలి, అన్ని పనులు చేసేయాలి, ఏమి అడగకూడదు, వీడు మూడ్స్ని అనుసరించి ఉండాలి. లేదా పెళ్ళంటే పెళ్ళి అవ్వగానే అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోవాలి, ఏవి కావాలంటే కొనిపెట్టేసేయాలి, ఎప్పుడు ముద్దు చేయాలి, జ్వరం వస్తే కావులు ఇచ్చుకునే కూర్చుని ఉండాలి, ఎంత బాగానో చూసుకోవాలి, చూసుకోవటం అనేది ఒక పెద్ద ప్రక్రియ, చూసుకుంటూ ఉండాలి, ఇవే చేసేయాలి. వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం వ్యవహారం ఏమొద్దా వద్దు, ఎంతసేపు నన్నే చూసుకుంటూ ఉండాలి లేదా వాడినే చూసుకుంటూ, ఇదే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం, ఒకళ్ళు కుదరకపోయినా మనం తగ్గటం, ఇలాంటివి లొంగి ఉండడాలు, కాస్త తగ్గడాలు, వీళ్ళకి నేనెందుకు లొంగాలి అనిపిస్తుంది, మనం పరిస్థితులకి తలొగ్గుతున్నాం అనే మాట తట్టదు. దానివల్లే మనకి డివోర్స్లు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు కొట్టుకుంటారు, ఎంతసేపు మూడో మనుషులు వచ్చేస్తారు, అక్కడి నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ థింగ్స్ వచ్చేస్తాయి. అవునవును, తగాదాలు, పిల్లలు పుట్టాక తగాదాలు పడి విడిపోవటాలు, కెరీర్లో ఎప్పుడు ఏవో ఒక ఇబ్బందులు, ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతారు, మానసిక సమస్యలు, వీటి వల్ల ఇవన్నీ చూసి వీళ్ళకి ఇట్లా కాదు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఏదో చేస్తే బాగుంటుందని కొంతమంది దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి నా సలహా అయితే, ఎవరైనా పెద్దవాళ్ళు మన కజిన్స్ వాళ్ళ ఇంటికి పంపించాలి పిల్లల్ని, ఎవరింటికైనా వెళ్ళి ఉండటం అనేది ముందు నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే స్లీప్ ఓవర్లు చేయిస్తాం, ఎవరింటికైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటారు, కానీ చుట్టాలిళ్లల్లో ఉండటం అలవాటైందా మనకి, లేదు. చుట్టాలింటికి వెళ్తే ఊరికే ఒక చుట్టపు చూగా వాళ్ళ ఇంట్లో దిగటం, అక్కడి నుంచి మన ఊరంతా ఆ ఊరు ఈ ఊరు తిరిగేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకోసారి హాయ్ అని బ్యాగ్ పుచ్చుకొచ్చేస్తున్నాం, అలా కూడా చేస్తున్నాం. అలా కాకుండా ఎవరైనా కజిన్స్ ఇంటికి పంపించవచ్చు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు 10 రోజులు ఉండాలి, ఆవిడతో పాటు ఇప్పుడు ఆవిడెవరో చాలా పద్ధతి కలిగిన మనిషి అని మీకు తెలుసు అనుకోండి, వాళ్ళతో మాట్లాడుకుని ఈ పాపనో ఈ అబ్బాయినో వాళ్ళ ఇంటికి పంపిస్తే మెల్లిగా వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వటం, క్రమంగా ఎవరింట్లో అయినా ఉంటే మన బట్టలు ఎలా పెట్టుకోవాలి, ఇవి ఎట్లా పెట్టుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ హెల్ప్ చేయాలి, ఇట్లా సినిమాటిక్ వ్యవహారం ఇది. కానీ జరుగుతుంది, జరుగుతుంది. అంటే ఒక్కరినే పంపించమని చెప్తున్నారా లేదా ఇద్దరు కలిసి వెళ్ళాలంటున్నారా? అమ్మాయినో అబ్బాయినో మన పిల్లల్ని. ఓకే, పంపిస్తే కొంతమందికి కౌన్సిలింగ్ అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు హాస్టళ్ళలో ఉంటారా, ఇష్టారాజ్యంగా ఉంటారు, ఎవరింట్లో అయినా ఉంటే కొంచెం లొంగుండాల్సి వస్తారు, అది అలవాటు అవుతుంది కదా. ఇది కూడా మంచి మ్యారిటల్ కౌన్సిలింగ్ కిందే యూజ్ అవుతుంది, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ఇక అవి కుదరలేదు, మనకు అవన్నీ లేవు, మనం ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు నెరపం, కజిన్స్తో ఎవరితోటి మనకు ఆ ఫ్రెండ్షిప్లు లేవు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అనిపిస్తుంది, అప్పుడు మనం తప్పనిసరిగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తాం. కాకపోతే మనకి ఇండియాలో
కొంచెం తక్కువే ఉన్నాయి ఇవి. కాస్త ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పడం. అసలు అంటే పిల్లలకి పెళ్ళి పట్ల ఏమైనా అనుమానాలు ఉంటే, వైవాహిక జీవితం పట్ల ఉండే అనుమానాలు, నేనేం అడ్జస్ట్ అవ్వాలి, నేను ఎక్కడ సర్దుకోవాల్సి వస్తాను, ఎక్కడ నాకు గెయిన్ ఉంటుంది అనే ప్రశ్నలు కనుక ఉంటే ఆ ప్రశ్నలు సమాధానం చెప్పడానికి నాలాంటి వాళ్ళని కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెళ్ళి వల్ల నేను ఏం కోల్పోతాను, లేదా పెళ్ళి వల్ల నాకేమొస్తుంది. పెళ్ళి పట్ల భయాలు ఉంటాయి కొంతమందికి. పెళ్ళి అనగానే ఏమనాలంటే లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్, కమిట్మెంట్ ఉంటుంది, కమిటెడ్ రిలేషన్ కదా. అప్పుడు అవన్నీ తలకాయ నొప్పులు వస్తే, ఈ ఇబ్బందులు ఉంటాయి, నాకు ఫ్రీగా ఉండదు, నా అల్మార్లు త్యాగం చేయాల్సి వస్తుంది, నా గదిలో వాళ్ళకి భాగం ఇవ్వాల్సి వస్తుంది, నేను ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తప్పకుండా అవసరం. పెళ్ళిని అవాయిడ్ చేస్తుంటే ఎందుకో ప్రశ్నించండి ముందు. దేనికి భయపడుతున్నారు వాళ్ళు? బంధానికి భయపడుతున్నారా, ఆ బాధ్యతకి భయపడుతున్నారా, రిలేషన్షిప్లో ఉంటే ఏ వేటికి అంటే రకరకాలు చెప్పుకోలేని భయాలు ఉన్నాయా, ప్రశ్నించి వాటిని అడ్రస్ చేసేలాగా మీరు ఎవరితోటైనా కౌన్సిలింగ్ చేయించవచ్చు. పెళ్లి మీద నమ్మకం లేని వ్యవహారం ఉంటుంది కొంతమందికి. ఈ నమ్మకం లేని వ్యవహారం దేని వల్ల వస్తుంది? ఎవరినో చూశారు వాళ్ళు, అంతే, చూడడం వల్ల వచ్చింది. వాళ్ళకి నమ్మకం కలిగేలాంటి వాళ్ళని చూపించండి. ఆ ఇంపాక్ట్ పోయేలాగా, ఆ ఇంపాక్ట్ పోయేలాగా అది కాదని చెప్పాలి. కొంతమంది పేరెంట్స్ని చూసే పెళ్ళి అంటే భయపడే వాళ్ళు ఉంటారు. అవును, అమ్మా నాన్న తెక్కొట్టేసుకుంటారు, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు, ఎందుకు పెళ్ళి అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మా నాన్నలు మారాలి కదా, ఖచ్చితంగా మనం మార్చుకోవాలి కదా. ఇప్పుడు ఏది తెలిసి తెలియకుండా ఇలాగే ఏదో పెట్టుకు పెళ్ళి చేసుకుని వీళ్ళు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంపాక్ట్ ఆ పిల్లల మీద ఉంటుంది కదా. అవును, ఇది తెలిసి తెలియకుండా కాకుండా ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్, ప్రతిదానికి కౌన్సిలింగ్, ప్రతిదానికి ఏమంటారు రకరకాలు వచ్చినాయి కదమ్మా, మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని కూడా తప్పకుండా మాట్లాడచ్చు. ఇలాంటి కొన్ని కోర్సులు ఇండియాలో డెవలప్ అయితే బాగుంటుందని అనిపిస్తోంది. మరి నాకు ఒక్కటి రెండు ఫోన్ కాల్సే ఉన్నాయి, నాన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, ఈ సంబంధం చేసుకుంటే ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు నేను దిగినా వద్దా, రెండు మూడు మ్యాచెస్ చెప్పి ఈ రెండు మూడు ఇట్లలో నేను ఏది సెలెక్ట్ చేసుకుంటే నాకు బాగుంటుందని మీ అభిప్రాయం అని నన్ను అడిగారు ఇద్దరు. రెండు కేసులు చూశాను నేను. ఓకే, ఆడపిల్లలే, వాళ్ళే 29-30 ఏళ్ళు వస్తే అమ్మాయిలే వీటిని సాల్వ్ చేసుకోవాలని భావించుతున్నారు కదా ఇప్పుడు. అవునవును, అబ్బాయి కూడా ఒక కుర్రాడు కూడా, నేను ఇలాంటి పరిస్థితుల్లో చేసుకోవనా వద్దా అండి, వీళ్ళతో ఇలాంటి ట్రబుల్ ఉంది అంటే వద్దని చెప్తామో అవునని చెప్తామో సందర్భాన్ని బట్టి. చాలా రోజుల క్రితం ఒక అబ్బాయి, ఇటీవల కాలంలో ఓ ఇద్దరు అమ్మాయిలు, 3 కేసెస్ చూశాను నేను. ఇవి మరింత పెరిగితే బాగుంటుంది, బాగుంటుంది. ఎవరంటే పేరెంట్సే ఇనిషియేటివ్ తీసుకుని, పిల్లలు భయపడుతున్నా, పిల్లలు సరిగ్గా వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరేమో అన్న అనుమానం ఉన్నా తప్పకుండా ఎవరో ఒకళ్ళతోటి దీన్ని పెద్దగా కావాలి. మామూలు సైకాలజిస్ట్ వీళ్ళే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కూడా సెటప్ చేసి ఆల్రెడీ ఉండే ఉంటాయని నమ్ముతున్నాను జయ నేను. అవునవును, ఇప్పుడు మన పూర్ణిమ నాగరాజ వీళ్ళు ఉన్నారు పెద్దవారు. అవునవును, బాగా అంటే మంచి ప్రఖ్యాతి పొందిన వాళ్ళు, బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. అవునవును, వాళ్ళు చేస్తూ ఉండుండొచ్చు. అవును, ప్రయత్నం చేయండి. మీకు అవసరం ఉంటే పెళ్లి పట్ల భయంగా ఉండి పెళ్ళిని వాయిదా వేయద్దు. ఆ భయాలు తీర్చేందుకు అవకాశం ఎక్కడుందో చూసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకుని చక్కగా జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. మనకి మన గెస్ట్ కల్పవల్లి గారు ఉన్నారు కదా అమ్మగారు, ఎప్పుడు నాకు మాట సందర్భంలో చెప్తూ ఉంటారు, ఇవాళ ఇట్లా పెళ్లి చేసుకోబోతున్నారట అజయ, కౌన్సిలింగ్కి వచ్చారు అని. సో ఆవిడ రెగ్యులర్ గా చేస్తారు, చేస్తున్నారు. నేను ఎందుకు పూర్ణిమ నాగరాజ్ ఎందుకు చెప్తానంటే సైకాలజిస్ట్ చాలా బాగా మాట్లాడతారు. అవును అవును, చాలా బాగా, మంచి ప్రతి ప్రశ్నకి ఆవిడ దగ్గర సమాధానం ఉందనిపిస్తుంది. నాకు ఆవిడతో పరిచయం ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్తాను. ఒక కల్పవల్లి గారి పేరు చెప్పు, ఇలాగే ఉండుండొచ్చు కదా. అవును, ఉన్నారు రమగారు, ఇంకొంచెం మరింత వెలుగులోకి వచ్చి. అంటే ముందు మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎస్, మనకి ఇది అవసరమా అనేది అమ్మాయి అబ్బాయి ఆలోచించుకోవాలి. పేరెంట్స్ కూడా ఇది అవసరమని భావిస్తే తప్పకుండా రేపొద్దున మళ్ళీ వీళ్ళకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో పడకుండా మాట్లాడితే కనుక కొద్దిగా ఒక 3-4 సెషన్స్ 2-3 సార్లు మాట్లాడిచ్చిన వాళ్ళకున్న అనుమానాలు భయాలు నివృత్తి చెందితే హాయిగా పెళ్లి చేసుకుని మ్యారిటల్ లైఫ్లో సెటిల్ అయిపోతారు. రైట్, నమస్తే రమగారు.